దోస్తులు అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ మీరు ఏడగొంటారుల్లా అయితే సంతలో కొంటం లేదంటే ఇంటి పక్కల ఉన్న దుక్నంలో కొంటం మరి ఆ సంతకు దుక్నాలకు ఏ నుంచి వస్తో మీ కెరకేనా ఉస్మాన్ గంజికెల్ వస్తదంట నిన్న ఇయాల ఇన్నే ఉన్నా లోపలికి పోయి మొత్తం తిరిగి చూసేద్దాం పండ్రి ఏ ఊరు పెద్దమ్మ ఇది మాది మహబూబ్నగర్మ మహబూబ్నగర్ ఎప్పటి నుంచి అమ్ముతానో ఇట్లా చాలా రోజులు మేము వచ్చి ఇక్కడ చాలా రోజులు అయిందా ఎట్లా ఎల్లిగడ్డ కిలో ఇది 100 రూపాయలు ఇది 100 ఇది 150 20 సంవత్సరాలకు ఎక్కువ మేము వచ్చి ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఎత్తానో ఇన్నే ఈ మార్కెట్ ఎప్పటి నుంచి ఉందో నీకు తెలుసా తెలువబాదు గానీ నా బిడ్డలు చిన్న ఉన్నప్పటి నుండి వచ్చిన ఇక్కడ అక్కలేమో చేస్తాను రూ చూద్దాం పాండ్రి ఏం చేస్తారు అక్కలు మీరు ఇడ అమ్ముతారా మీరు ఇట్లా చేసి రోజు అమ్ముతాం ఎట్లా ఇవి ఈ దుకాణంలో కొనుక్కొని పాయలు చేసి అమ్ముతాం రోజు మీరు దుకాణంలో ఉంటారా ఎంత కిలో కిలో 80 రూపాయలు ఇవి ఇప్పుడు ఏం చేస్తారని పొట్టు తీస్తారన్నట్టు ఇదంతా పలగొట్టి బోండలు తీసి చెరుగుతాం ఇప్పుడు ఈ గడ్డలకు ఒలిచిన వాటికి ఎంత రేట్ ఉంది అయి మాకు 60 70 దొక్తది ఇక్కడ మేము 80 90 అమ్ముకుంటాం నువ్వు ఎప్పటి నుంచి అమ్ముతావు ఇడ నేను ఇప్పుడు ఉండవట్టి 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తానా అంటే కూలి ఎంత పడతాయి రోజుకి ఇట్లా పడతాయి రోజు 300 400 దాకా పడతాయి నువ్వే ఊరు నుంచి వచ్చినావు అక్క మేము ఇద్దరం సొంత అక్క జెల్లెళ్ళం సొంత అక్క జెల్లెళ్ళం మీ ఇద్దరు ఇద్దరు కలిసి 20 ఏళ్ళ నుంచి చేస్తారా ఇక్కడనే చేస్తున్నాం మార్కెట్లా హోల్ సెల్లర్లు ఉన్నారు చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసేటోళ్ళు ఉన్నారు మళ్ళా రైతులు వచ్చి స్వయంగా వాళ్ళే అమ్మేటోళ్ళు కూడా ఉన్నారంట గిడ ఒక కాకున్నాడు అడిగి తెలుసుకుందాము నమస్తే కాక నమస్తే నమస్తే ఏం పేరు నీది నా పేరు శివకుమార్ జర జరపరాదు కూర్చో 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 ఏ ఊరు మీది మాది ఇదే మాంకాల్ మేస్త్రం మా శంషాబాద్ దగ్గర ఇక్కడనే ఉంటాం మా తాతల నుంచి ఇక్కడనే ఉంటాం మేము ఈ షాప్ నీదేనా ఆ నాదే నాదే షాప్ ఎప్పటి నుంచి నడుస్తున్నది ఈ దుకాణాన్ని మా తాతల నుంచి చేస్తారు ఇక్కడ మీ తాతల నుంచి పొద్దుగాల ఎప్పుడు తీస్తావు షాప్ పొద్దున 5 గంటలకు వస్తాం మేము ఇడికి మార్నింగ్ 5 గంటలకు మళ్ళీ పొద్దుముక రాత్రికి 8 గంటలకు వెళ్ళిపోతాం అగో ఇడ ఏంది అన్ని బత్తాలల్లా గిట్ల పెట్టిండ్రు ఎడిగిపోతున్నాయి అన్నట్టు మాలంతా ఇప్పుడు ఇదంతా ఏందన్నట్టు అన్ని రకాలు ఎన్ని రకాలు ఇవన్నీ అది కేరళ అల్లం కేరళ అల్లం కేరళ అల్లం ఓకే అల్లంలో కూడా తేడాలు ఉంటాయా ఉండదు తెలంగాణ అల్లం కేరళ అల్లం ఉండదు అది అసలు కేరళ అల్లం నుంచి సీడ్ దీనికి వేస్తది కాదు అల్లం ఏంది ఇది కేరళ అల్లమా ఇది కేరళ అల్లం గప్పుడైతే రిక్షాలలో తీసుకోవేటోళ్ళు అంతే మాలంతా కానీ ఇప్పుడైతే ఇక రిక్షాలు కనబడతలేవు ఇక ఆటో వాళ్ళు కనబడుతురు అసలు పోయి అడుగుదాము ఏం చేస్తురే మీరు ఎక్కొచ్చానే నాట ఎదురు పట్టుకోరి అమ్మా ట్రాన్స్పోర్ట్ ఏడిపోతుందా ఇదంతా ట్రాన్స్పోర్ట్ లలో ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తే కాదు ఇక వేరే జిల్లాలో వాళ్ళు డిసిఎం లల్లా లారీలలో తీసుకెళ్తారు మీరు ఇప్పుడు ఇది ఈ నుంచి ఏడు దాకా పోతుంది అన్నట్టు ఇప్పుడు గోదావరి కన్నే నిజామాబాద్ అట్లా ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా ఈ దినం మనకు రోడ్ల మీద బ్యాటరీ బండ్లు ఉరుకుతున్నాయి అసలుంటిది ఇంకా ఇక్కడ రిక్షాలు కనబడుతున్నాయి ఇలా అసలు నిజం నాకు అయితే అస్సలు నమ్మబుద్ధి కాలేదు అగో ఆడ ఒక తాత రిక్షా నడుపుతాడు పోయి పోయి చూద్దాం పాండ్రి ఏంది తాత రిక్షా నడుపుతున్నావా ఎప్పటి నుంచి దొక్కుతున్నావు ఇది దగ్గర దగ్గర 13 నీదేనా ఇది అదే రోజు ఎన్ని ట్రిప్పులు కొడతావే రోజు దిగితే 300 400 500 అంత మోస్తాయి సూర్యుడు
చూసిండ్రు కదా ఈ గంజి ఎప్పటి నుంచో ఉందంట అయితే ఇక్కడ హోల్ సెల్లర్లు ఉన్నారు చిల్లర చిల్లర వ్యాపారం చేసేటోళ్ళు ఉన్నారు రైతులే వచ్చి స్వయంగా అమ్మేటోళ్ళు కూడా ఉన్నారు అంతే కాదు వీడితో పాటు కిరణం సరుకులు కూడా దొరుకుతున్నాయి మనకి ఇంట్లకు ఏదైనా దావతులైనా పండుగలైనా పెళ్ళిలైనా ఇడికొచ్చి తీసుకునమంటే అన్ని అగ్గల సగ్గల తీసుకోవచ్చు గుంటమల్ల